స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వేదాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూల సమయం సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఇక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించక తప్పదు సరదాగా కాలక్షేపం చేస్తారు ఎవరితోనూ వివాదాలకు దిగొద్దు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది వివాదాలు పరిష్కరించుకుంటారు వస్తు లాభాలు ఉంటాయి ఆశ్చర్యకరమైన రీతిలో అనుకోకుండా సొమ్ము అందుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూల స్థితిలో ఉంటాయి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది పరిస్థితికి తగిన విధంగా నడుకో నడుచుకోవాల్సి ఉంటుంది వీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అవి బ అవి భవిష్యత్తుకు సత్ఫలితాలు ఇస్తాయి నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో మంచి పేరు పొందుతారు ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వాములు కొత్త ఉపాయాల వల్ల మంచి లాభాలు ఉంటాయి వృత్తి నిపుణులకు అనుకూల సమయం డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది సహోద్యోగులతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొత్త మిత్రులు పరిచయం అవుతారు ఇంటి నుంచి శుభవార్తలు అందుతాయి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సలహాలు సహాయాన్ని అందిస్తారు అనవసర ఖర్చులు అవ్వకుండా చూసుకోండి కీలక విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది కళాకారులకు ఈరోజు మంచి సమయం చెప్పాలి కోర్టు టిప్పులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గణపతిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్